యాక్ట్ ప్రేక్షకులకు, నెల్లూరు జిల్లా ప్రజలకు నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు డాక్టర్ మారెళ్ల కొండయ్య, ఎండిఎస్, స్పెషాలిటీ ఇన్ ఓరల్ మెడిసిన్ అండ్ రేడియాలజీ, 3D డెంటల్ కేర్ ఇన్ నెల్లూరు, ఆపోజిట్ కందుకూరు షాపింగ్ మాల్ నియర్ ఆర్టీసీ బస్టాండ్ దగ్గర. ఈరోజు ఈ యొక్క ప్రోగ్రాంలో డెంటల్ అవేర్నెస్, అసలు డెంటల్ ఏ పార్ట్స్లో మనకు ఎలా ఉపయోగపడతాయి, వాటిలో ఇబ్బంది వచ్చినప్పుడు మనం ఎలా పరిష్కరించాలనే ముఖ్య కార్యక్రమం ఈరోజు చేయడం జరుగుతుంది. డాక్టర్ గారు, నోట్లో ఉండే వివిధ భాగాలు మరియు వాటి యొక్క పనితీరు వివరించండి. అసలు నోట్లో ఏ భాగాలు ఉంటాయి, డెంటల్ డాక్టర్ ఏ భాగాలను చూస్తారు, ఆ నోట్లో ఉండే యొక్క వివిధ రకాల భాగాల వల్ల ఉపయోగాలు ఏమిటి అనేది ముందుగా మనం తెలుసుకున్నాం. ఫస్ట్ అసలు నోట్లో ఏముంటాయి, ఫస్ట్ మన నోట్లో ఏముంటాయంటే, ఫస్ట్ నోట్లో నుంచి వెళ్ళే ముందు ఫస్ట్ మనకి ఏం కనిపిస్తుంటే పెదాలు కనిపిస్తాయి. పెదాలు చుట్టూ అనమాట బొగ్గలు ఉంటాయి, బొగ్గలతో పాటు కలుపుతూ పైదవడ కింద దవడ ఉంటుంది అనమాట. లోపలికి వెళ్ళినప్పుడు మనకి దంతాలు ఉంటాయి, దంతాలు పైదవడ కింద దవడ దంతాలు ఉంటాయి. అదేవిధంగా లోపల అనేది నాలుక ఉంటుంది అనమాట. ఆ భాగాలన్నీ కూడా ఏ విధంగా ఉపయోగపడతాయి మనకి, ఈ పెదాలు బొగ్గలు నాలుక ఇవన్నీ కూడా ఏం చేస్తారంటే, మనం ఆహారం దంతాలేని కూడా ఆహారం నమలడానికి, నవిలిన తర్వాత దాన్ని ఒక ముద్దలాగా ఫామ్ చేసి మింగడానికి ఉపయోగపడతాయి అనమాట దంతాలు. ఆ దంతాల మీద ఆహారం పోవడానికి ఏం చేస్తుందంటే, మన నాలుక అనేది ఆ ఫుడ్ అనేది టీత్ సర్ఫేస్ పైకి పుష్ చేయడం వల్ల ఫుడ్ అనేది బాగా గ్రైండ్ అయిపోయి మనం తినడానికి ఈజీగా అవుతుంది అనమాట. ఆ పేదాల పర్పస్ అనేది, పేదాలు కూడా సేమ్ అనమాట, మనం తీసుకున్న ఆహారం అనేది కింద పడిపోకుండా లోపల పుష్ చేస్తుంది. అదేవిధంగా బుగ్గలు కూడా ఏం చేస్తాడు, సైడ్కి వెళ్ళిపోకుండా తీసుకున్న ఆహారం అనేది పళ్ళపైకి పుష్ చేయడం వల్ల ఫుడ్ అనేది టీత్ మధ్యలోనే ఉండి గ్రైండ్ అయిపోయి మనం తినడానికి ఈజీగా ఉంటుంది అనమాట. అదేవిధంగా నాలుక అనేది, నాలుక వల్ల ఉపయోగం ఏంటంటే, ఎక్కువ మూమెంట్ చేయడం వల్ల మన నోట్లో ఊరే లాలాజలము మన ఈ పళ్ళు అనేవి ఆ ఫుడ్ని అనేది గ్రైండ్ చేయడం వల్ల ఏర్పడిన దాన్ని ముద్దలాగా చేయడంలో ఈ లాలాజలం నాలుక అనేది ఎక్కువ ఉపయోగపడుతుంది అనమాట. దాన్ని బోలస్ అంటే, ఆ బోలస్ రూపంలో మనం మింగడానికి ఈజీ అవుతుంది అనమాట. అదేవిధంగా లోపల ప్యాలెట్ అంటే ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే, మనం తీసుకున్న ఆహారం కానీ అదేవిధంగా ప్రాపర్గా మింగడానికి, మనం మాట్లాడడానికి, మనం స్పష్టంగా కనిపించడానికి ఎన్నిటి కూడా ఈ యొక్క భాగాల వల్ల ఉపయోగం అనమాట. డాక్టర్ గారు, నోటిని శుభ్రంగా ఉంచుకోవడం ఎలా? అదేవిధంగా మనం ఇప్పుడు అన్నీ చూసుకున్నాం, నోట్లో ఏముంటాయి, టీత్ ఉంటాయి, టీత్ సపోర్టింగ్ స్ట్రక్చర్స్ అండ్ గమ్ అంటాం. ఆ గమ్స్ ఇవన్నీ కూడా హెల్తీగా ఉన్నప్పుడు ఏంటంటే, మన టీత్ అనేది లైఫ్ టైం ఎక్కువ ఉండి మనం ప్రాపర్గా తినడానికి, మన హ్యాపీగా ఉండడానికి సహాయపడతాయి. అదేవిధంగా ఎప్పుడైతే టీత్ అనేవి మనం ప్రాపర్గా క్లీన్ చేసుకోకపోవడం వల్ల చిగుళ్ళు వాపు రావడం, అదేవిధంగా మనం పళ్ళు పుచ్చుకోవడం జరుగుతుంది. పళ్ళు పుచ్చుకోవడం వల్ల మళ్ళీ మనకు నొప్పి రావడము, అదేవిధంగా మనం తీసుకున్న ఆహారం క్లీన్ చేసుకోకపోవడం వల్ల బ్యాడ్ బ్రీత్, బ్యాడ్ స్మెల్ రావడము, అదేవిధంగా మనం తీసుకున్న ఆహారం అనేది నాలుగుపై నాడా పెరగకపోవడం వల్ల మనకు టేస్ట్ కూడా లేకపోవడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట. అప్పుడు ఏం చేయాలంటే, మనం నోరును శుభ్రంగా ఎలా ఉంచుకోవాలి, ఫస్ట్ ఏంటంటే మనం ప్రతిరోజు కూడా మన దంతాలను శుభ్రంగా పరుచుకోవాలి. ఓన్లీ దంతాలే కదా, నాలుగు కానీ, బుగ్గలు కానీ, ప్యాలెట్ కానీ, ఎన్ని పెదాలు కానీ, ఎన్ని నోరులో ఉన్న ప్రతి పార్ట్ అనేది కూడా మనం శుభ్రంగా ఉంచుకోవాలి. దంతాలైతే మనం బ్రష్ పెట్టి క్లీన్ చేస్తారు, రిమైనింగ్ పార్ట్స్ కూడా మనం ప్రతిసారి ఏం తీసుకున్న తర్వాత కూడా మనం ఏం చేయాలంటే, నోరు బాగా పుక్లించుకోవాలి. మనం ఎలా అయితే ఫేస్ వాష్ డైలీగా 3 టైమ్స్, 4 టైమ్స్, 10 టైమ్స్ కూడా చేసుకుంటారు అవసరాన్ని బట్టి, అదేవిధంగా మనం తీసుకున్న ప్రతి ఆహారం తర్వాత మన నోరు కానీ బాగా పుక్లించుకున్నట్లయితే మన నోరు అనేది చాలా శుభ్రంగా ఉంటుంది. ఏదైతే మనకి తెలుస్తుంటాను, మనం ఆహారం తీసుకున్నప్పుడు కొంతమందికి ఆ ఫుడ్ అనేది దంతాల మధ్య ఇరుక్కుపోవడం వల్ల ఇబ్బందిగా ఉంది. అటువంటి వాళ్ళు ఏం చేయాలంటే, 1 టైం కానీ, 2 టైం కానీ, 3 టైం కానీ ఆ బ్రషింగ్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఫుడ్ ఇరుక్కుపోయిందో దాన్ని వీలైనంత వరకు రిమూవ్ చేయగలిగినట్లయితే బ్రష్ సహాయంతో మనకేందంటే ఆ పళ్ళని హెల్తీగా ఉంటాయి. అదేవిధంగా ఈ అడల్ట్ కానీ చిన్నపిల్లలు కానీ ఏంటంటే, రెగ్యులర్గా ఒక కొంచెం పీనట్ సైజులో కొంచెం పేస్ట్ తీసుకొని ఆ బ్రష్ పైన అంతా స్ప్రెడ్ చేసేసిన తర్వాత 3 to 5 మినిట్స్, అంటే 3 నిమిషాల నుంచి 5 నిమిషాల లోపే మన పళ్ళన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలో ప్రాపర్గా క్లీన్ శుభ్రంగా చేసుకున్నట్లయితే మన దంతాలు అనేవి, మన నోరు శుభ్రంగా ఉంటుంది, అదేవిధంగా ఫ్రెష్గా ఉంటుంది, మనకి ఎటువంటి జబ్బులు అనేవి రాకుండా ఉంటాయన్నమాట. అదేవిధంగా మనం నెగ్లెక్ట్ చేసినట్లయితే నోట్లో పుండులు రావడం కానీ, పుండులంటే అల్సర్ అన్న, అల్సర్ రావడం వల్ల మనం ఏమైనా తినడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది, మాట్లాడడానికి ఇబ్బందిగా ఉంటుంది. కొంతమందికి ఇన్ఫెక్షన్స్ వస్తే మనం నీట్గా మెయింటైన్ చేయకపోవడం, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ, వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఇటువంటి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఏమవుతాయంటే మన పెదాలు కానీ, బుగ్గలు కానీ, ఎన్ని పుండ్లు ఏర్పడి బాగా వాపు వచ్చేసి, చిగులు కూడా వాపు వచ్చేసి, అసలు మనం కనీసం నోట్లో వాటర్ తీసుకోవడం కానీ చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతాం అనమాట. ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏం రాకుండా ఉండాలంటే మనం చాలా శుభ్రంగా మనం నోరు అనేది శుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం చాలా ఉందన్నమాట. డాక్టర్ గారు, టీత్ వల్ల ఉపయోగాలు తెలియజేయండి. అసలు టీత్ వల్ల మనకి ఏం ఉపయోగాలు ఉంటాయనేది మెయిన్ ఇంపార్టెంట్. చాలామందికి అవగాహన ఉండదు, టీత్ అంటే చాలా నెగ్లెక్ట్ చేసేస్తారనమాట.
ఆ టీత్ వల్ల ఏంటంటే మనకి ఫస్ట్ ఆ టీత్ ప్రాపర్ పొజిషన్లో ఉండడం వల్ల ఏంటంటే ఫస్ట్ మన దవళ్ళు పేదాలు ఇవన్నీ కూడా ఒక ప్రాపర్ అలైన్మెంట్లో ఉండడం వల్ల మనము మన ఫేషియల్ ప్రొఫైల్ అనేది నీట్గా కనిపిస్తుందంట. అదేవిధంగా మన టీత్ వల్ల ఏంటంటే మెయిన్ మనం తీసుకున్న ఏ ఆహారం అయినా కూడా మన టీత్ అనేవి దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి బాగా గ్రైండ్ చేసేసి తినడం వల్ల ఏమవుతుందంటే దీని ఫస్ట్ ఏంటంటే మన డైజెస్టివ్ సిస్టమ్ అనమాట. మనం బాగా ప్రాపర్గా మనకు జీర్ణం కావాలనుకుంటే పళ్ళు ఫస్ట్ మన టీత్ ఏం చేస్తారంటే మనం తీసుకున్న ఏ ఆహార పదార్థాలు గట్టి పదార్థాలన్నీ కూడా బాగా పిండిగా చేసి మెత్త ముద్దలాగా చేసి మనం కడుపులో పంపించే విధంగా చేస్తారనమాట. అందువల్ల మన టీత్ అనేవి చాలా ఉపయోగం. ఎవరికైనా పళ్ళు లేకపోయినా కానీ ఈ పళ్ళు పెట్టించుకొని నవలడం వల్ల ఏమవుతుందంటే మన యొక్క ఆహారం అనేది జీర్ణం అవుతుంది. జీర్ణం అవడం వల్ల మనం తీసుకున్నటువంటి ఆహారంలో ఉన్న న్యూట్రియంట్స్ అవి మన ఆహారం మన బాడీకి వస్తాయి. బాడీకి వచ్చినప్పుడు మనకి ఎనర్జీ వస్తుంది, మనం హెల్తీగా ఉండం. అలాగే దంతాలు లేకపోవడం వల్ల ఏమవుతుందంటే మనం తీసుకున్న ఆహారం అనేది ప్రాపర్గా డైజెషన్ కాకపోవడం వల్ల ఏమవుతుందంటే మనం మంచి ఫుడ్ తీసుకున్నా కూడా అది మన ఒంటికి రాదనమాట. రాకపోవడం వల్ల ఏమవుతుందంటే మంచి ఫుడ్ తీసుకుంటున్నారు కానీ మాకు నీరసంగా ఉందనే అటువంటి ఫీలింగ్ వస్తుంటుంది. కాబట్టి ఈ దంతాలు ఉపయోగం లేదంటే మెయిన్ మనం తీసుకున్న ఏ ఆహార పదార్థాలైనా గట్టిగా ఉన్న పదార్థాలు ఎస్పెషల్లీ అవి బాగా నవలడానికి మనకు ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే మనం ఆహారం నవలినప్పుడు మన లాలాజల గ్రంథులు కూడా యాక్టివేట్ అయ్యి దాంట్లో నుంచి లాలాజలం ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆ ఫుడ్ అంతా కూడా లాలాజలంలో కూడా కొన్ని ఎంజైమ్స్ ప్రోటీన్స్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. అవన్నీ మిక్స్ అయిపోయి మనకి ఉపయోగపడుతుంది. మనం తీసుకున్న ఆహారం మనకి ఎనర్జీ ఇచ్చే విధంగా. డాక్టర్ గారు, నాలుక, పెదాలు, దవడ ఎముకలు, బుగ్గలు ఆహారం తీసుకోవడంలో ఎలా ఉపయోగపడతాయి? ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు మన నోట్లో ఉండే ప్రతి పార్ట్ అనేది మన యొక్క ఒక యూనిటీ లాగా ఫంక్షన్ చేయడం వల్ల మనం తీసుకున్న ఆహారం మనం ప్రాపర్గా మింగడానికి వీలవుతుంది. కొంతమందికి ఈ బుగ్గలను ప్రాపర్గా పనిచేయవు. ఎవరికంటే కొంచెం ఓరల్ సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్, ఎక్కువ బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకి ఏమవుతుండంటే మన బుక్స్ ఉన్న మన చీక్స్ కొన్న ఎలాస్టిక్ నేచర్ అనేది ఆ ఫ్లెక్సిబిలిటీ కోల్పోవడం వల్ల చాలా స్ట్రాంగ్ లెదరీగా ఉండిపోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ప్రాపర్గా ఆ ఫుడ్ నవ్వలేరు. అదేవిధంగా ఈ నోరు అనేది బాగా ఓపెన్ చేయలేరు అనమాట. అదేవిధంగా అది నార్మల్గా ఉన్నట్లయితే మనం బాగా ప్రాపర్గా నవ్వడానికి మాట్లాడడానికి ఇవన్నిటి కూడా పనికొస్తుంది. అదేవిధంగా లిప్స్ కూడా అనమాట. కొంతమందికి బాగా స్ట్రాంగ్గా ఆ లిప్స్ అనేవి ఏమైనా సర్జరీ చేసినప్పుడు ఆ లిప్లు ఎంత తగ్గిపోవడం కానీ అవన్నీ చేయడం వల్ల ఇంకోటి లిప్స్ ఏమైనా పారాలసిస్ కానీ సమ్ ప్రాపర్ ఏ రకాల డిసీజులు వచ్చినప్పుడు ఏం చేస్తాయంటే మనకి ఆ లిప్స్లో నుంచి మనం తీసుకున్న ఆహారం కానీ లేకపోతే వాటర్ కానీ కిందకి డూలింగ్ అయిపోవడం జరుగుతుంది. సెలవే కానీ అటువంటి ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా మనకి నార్బుల ఉన్నప్పుడు ఆ పెదాల వల్ల ఉపయోగం ఉంటుంది. అప్పుడు తెలుస్తుంది మనకు ఆ పెదాల వల్ల ఉపయోగం. ఆ జబ్బులు వచ్చినప్పుడు ఆ పెదాలు అనేవి ప్రాపర్గా పనిచేయకపోవడం వల్ల మనకు ఆ పెద్ద యొక్క డిసీజ్ వచ్చినట్టు మనకు తెలుస్తుంది నరాల ప్రాబ్లం ఉన్న వాళ్ళకి. కొంతమందికి లిప్ క్యాన్సర్ వచ్చి ఆ లిప్ కట్ చేయడం వల్ల కూడా మనకు ఆ యొక్క డిఫెక్ట్ తెలుస్తుంది. అదేవిధంగా నాలుగు కూడా నాలుగు కొంతమందికి ఏమవుతుందంటే నాలుగు క్యాన్సర్ అనమాట, టంగ్ క్యాన్సర్ అంటే. ఆ క్యాన్సర్ వచ్చినప్పుడు కూడా ఆ టంగ్ని కొంచెం కట్ చేయడం కానీ కొంతమంది పూర్తిగా నాలుగు తీసేయడం కానీ జరుగుతుంది అనమాట. అటువంటిప్పుడు కూడా మనకి ఆ టంగ్ యొక్క డిఫెక్ట్స్ మనకు తెలుస్తాయి. ముందుకు మనకు అవగాహన ఉండదు ఆ నాలుగే ఉందని లైట్ తీసుకుంటాం. కానీ ప్రతి నోట్లో ఉన్న ప్రతి పార్ట్ వల్ల ఒక స్పెషల్ అటువంటి ఉపయోగం ఉందన్నమాట. కాబట్టి ప్రతి పార్ట్ నోట్లో ప్రతి భాగానికి టీత్ కానీ టీత్ చుట్టూ సపోర్టింగ్ స్ట్రక్చర్స్ గమ్ కానీ ఎముక కానీ ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అదేవిధంగా నాలుక, పెదాలు, మన బొగ్గలు, మన దవడలు ఇవన్నీ కూడా ప్రాపర్గా చూసుకున్నట్లయితే మన యొక్క లైఫ్ అనేది బాగుంటుంది. డాక్టర్ గారు, డ్రై మౌత్ వల్ల కలిగే ఇబ్బందులు ఏమిటి? ఎక్కువ మందికి ఏంటంటే నోరు అనేది పొడిబారుతూ ఉంటుంది అనమాట. పొడిబారడం ఏంటంటే డ్రై మౌత్ అంటాం. కొంతమందికి ఏంటంటే లాలాజలం అంటాం, నోట్లో సెలవరీ గ్లాండ్స్ అంటాం. ఏమన్నా ఏమైనా నిమ్మకాయలు చూసినప్పుడు కానీ ఏమైనా మంచి మంచి ఫుడ్స్ చూసినప్పుడు కానీ వెరైటీ చూసినప్పుడు మనకి ఆటోమేటిక్గా లాలాజలం అనేది ఊరుతూ ఉంటుంది. ఆ లాలాజలం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయన్నమాట. ఆ లాలాజలం వల్ల ఏంటంటే మనకు నోరు అనేది తడిగా ఉండడము, మనం తీసుకున్న ఆహారం కూడా ఒక ముద్దలాగా ఫామ్ అయ్యి మనం తినడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా మన పొడి పదార్థాలు ఏమన్నా పౌడర్స్ కానీ ఏమైనా డ్రై ఫుడ్ కానీ తిన్నప్పుడు అంతా కూడా మనకి ఒక ముద్దలాగా ఫామ్ అవడానికి ఆ లాలాజలం, మనం ఏమైనా పిండి పదార్థాలు మనం ఏమైనా వంటల్లో కూడా చేసుకున్నప్పుడు మనం నీళ్ళు ఎలా యాడ్ చేస్తాము దాన్ని ముద్దలాగా చేయడానికి, అదేవిధంగా మన నోట్లో ఈ లాలాజలం అనేది మన నోట్లో ఉండడం వల్ల ఏమవుతుందంటే న్యాచురల్గానే మనం తీసుకున్నటువంటి ఏమన్నా పొడి పదార్థాలు కానీ పౌడర్స్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే డైలీ మనం తినే ఆహార పదార్థాలన్నీ కూడా ఒక ముద్దలాగా ఫామ్ అయ్యి మనం తినగలుగుతున్నాం అంటే మెయిన్ కారణం ఈ లాలాజలం. ఈ లాలాజలం వల్ల ఏంటంటే ఎప్పుడైతే కొంతమందికి మెడిసిన్స్ వాడడం వల్ల కానీ ఏమన్నా జబ్బుల వల్ల కానీ లాలాజలం అనేది తగ్గిపోతూ ఉంటుందన్నమాట. దాని యొక్క సెక్రీషన్ అనేది ఓవరాల్చిన దానికన్నా తగ్గిపోతుంది. ఆ తగ్గిపోయినప్పుడు ఏమవుతుందంటే మనం అన్నం తినడం కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. కొంతమంది ఎవరంటే జనరల్గా
పోస్ట్ క్యాన్సర్ అని క్యాన్సర్ రేడియోథెరపీ చూపించుకుంటారు. వాళ్ళకి ఏమవుతుందంటే ఆ రేడియోథెరపీ వల్ల ఏమవుతుందంటే సెలవరీ గ్లాండ్స్ అన్నీ కూడా డ్యామేజ్ అయిపోవడం వల్ల ఏమవుతుందంటే సెలవేషన్ అనేది ఆ సెక్రేషన్ లెవెల్ అనేది తగ్గిపోతుంది. అటువంటి వాళ్ళకి ఏంటంటే ఆహారం తీసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. జనరల్గా కొంతమంది బీపీకి కానీ షుగర్కి కానీ కొంతమంది ఎక్కువ సిస్టమిక్ ప్రాబ్లమ్స్ వల్ల మెడిసిన్స్ వాడుతుంటారు. దానివల్ల కూడా ఏముందో కొంతమందికి సెలవు ఉండాల్సిన దానికన్నా తగ్గుతుంది. అటువంటి వాళ్ళకి ఏమవుతుందంటే ఆ లాలాజలం ఓరణం తగ్గడం వల్ల నోట్లో లాలాజలం యొక్క పర్పస్ ఏంటంటే ఉపయోగం ఏంటంటే మన దంతాలన్నీ కూడా క్లీన్ చేసి పెడుతుంది నాలుక ప్లస్ సెలవు కలిపి. ఎప్పుడైతే ఈ లాలాజలం తగ్గిపోయిందో మనం తీసుకున్న ఆహారం అంతా కూడా ఆ టీత్ పైన సర్ఫేస్ పైన అలానే ఉండిపోయి స్లోగా అలా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆ టీత్ సర్ఫేస్ పైన గారపడుతుంది. గారపట్టడం వల్ల ఏమవుతుంది మళ్ళీ మనకి చిగులు వాపు రావడం, బ్యాడ్ బ్రీత్ రావడం, అదేవిధంగా అలా లాంగ్ టైం ఉండడం వల్ల ఏమవుతుందంటే దంతాలు పుచ్చుకోవడం కూడా జరుగుతుందన్నమాట. అక్కడ ఉన్న బ్యాక్టీరియా అంతా కూడా ఈ షుగర్స్ని మెటబాలైజ్ చేసి యాసిడ్ రిలీజ్ చేస్తాయి. యాసిడ్ రిలీజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన టూత్ ఉండే క్రిస్టల్ స్ట్రక్చర్ అంతా కూడా డ్యామేజ్ అయిపోయి మన క్యావిటీ ఫామ్ అయిపోయి ఆ క్యావిటీ అనేది ఇంకా పెద్ద స్లోగా పెద్దది పెద్దది అయిపోయి పొన్నంతా కూడా తినేసే అవకాశం వస్తుందన్నమాట. అందువల్ల ఈ యొక్క డ్రై మౌత్ ఉండేవాళ్ళు డెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకొని సెలైవేషన్ అంతా టెస్ట్ చేయించుకున్నట్లయితే మనకి ఏంటంటే ఇటువంటి వచ్చే దంత సమస్యలన్నీ కూడా మనం నివారించుకోవచ్చు. డాక్టర్ గారు, నోరు తెరుచుకోవడం చాలా ఇబ్బందిగా మారింది, దానికి ట్రీట్మెంట్ తెలియచేయండి. చాలామంది రిస్ట్రిక్షన్ ఆఫ్ మౌత్ ఓపెనింగ్ అంటాం. కొంతమందికి నోరు తెరవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఒకసారి నోరు బాగా ఓపెన్ అయిపోయిన తర్వాత క్లోజ్ చేసుకోకుండా కొంతమందికి ఉంటారు. అదేవిధంగా రకరకాల ఈ ప్రాబ్లం వల్ల మన నోట్లో ఉన్న భాగాలు ఒకటి నోరు తెరవడము క్లోజ్ చేయడం తగ్గిపోవడము, అదేవిధంగా నాలుక మూమెంట్ తగ్గిపోతాం. కొంతమంది నాలుక అనేది బాగా ప్రాపర్గా మూవ్ అవ్వదు. అదేవిధంగా పెదాలు కూడా కదలవు. అదేవిధంగా బుక్స్ కూడా ఈ చీక్స్ అనేవి కూడా అంటే ఎక్కువ ఫ్లెక్సిబిలిటీ ఉండకపోవడం వల్ల మన నోరు అనేది చాలా ఫ్లెక్సిబిలిటీ లాస్ అయిపోతుంది. మెయిన్ అసలు ఆ మౌత్ ఓపెనింగ్ ఎందుకు తగ్గిపోతుంది అనమాట. జనరల్గా బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల ఎవరికైతే ఈ పాన్ పరాగ్ కానీ గుట్కాలు కానీ జర్దా ఈ బిటల్ నట్స్ తినే వాళ్ళకి ఏమవుతుందంటే ఎక్కువ ఇది 20 to 40 ఇయర్స్ వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది అనమాట. ఓరల్ సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్ ఉంటాయి. ఈ ఫైబర్ బ్యాండ్స్ ఫామ్ అవడం వల్ల లోపల ఈ తినే ఈ బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల వీళ్ళు తినే గుట్కైట వల్ల ఏమవుతుందంటే లోపల ఉన్నటువంటి ఆ స్మూత్ మజిల్స్ అన్నీ కూడా ఏమవుతాయంటే హార్డ్ అయిపోతాం, లెదర్ లాగా అయిపోయి టైట్ అయిపోవడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళు ఆ చీక్స్లో ఉన్న మజిల్స్ అన్నీ కూడా హార్డ్ అయిపోయి నోరు తెరవడానికి చాలా ఇబ్బందిగా అయిపోతుంది. ఆ పెదాలకి బుక్స్ అన్నీ కూడా ఈ బ్యాడ్ హ్యాబిట్స్ ఎఫెక్ట్ అవుతాయి. కొంతమందికి ఏంటంటే నాలుక నాలుక ఏంటంటే టంగ్ టై అంటాం. మామూలుగా బై బర్త్లో వచ్చేది ఏంటంటే ఒక ఫ్రెనల్ అటాచ్మెంట్స్ అని అంటాం. అటాచ్మెంట్ అనేది కొంచెం ఎక్కువగా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆ టంగ్ మూమెంట్ అనేది తగ్గిపోతుంది. అది జనరల్గా కొంతమందికి ఏంటంటే క్యాన్సర్ వల్ల నాలుక అనేది కొంతమంది కట్ చేసేస్తారు పార్షియల్గా కానీ కంప్లీట్ కానీ అటువంటి వల్ల కూడా ఇంకా ఆ ప్రాబ్లం అవుతుంది. అదేవిధంగా లిప్ సర్జరీ క్యాన్సర్ వల్ల కూడా తగ్గిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అదేవిధంగా టీఎంజే ప్రాబ్లం అంటాం. ఎవరికైతే ఈ టెంపోరల్ మాండిబులర్ జాయింట్ నోరు తెచ్చినప్పుడు ఆ జాయింట్ ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా ఏమవుతుందంటే ఆ నోరు తెరవడం ఇబ్బందిగా ఉంటుంది. ఒకవేళ క్లోజ్ చేసినప్పుడు ఇబ్బందిగా ఉన్నప్పుడు అదేవిధంగా బాగా తెరిచినప్పుడు అంటే డిస్లొకేషన్ అనమాట. ఈ జాయింట్ అనేది డిస్లొకేషన్ అంటే టెంపోరల్ మాండిబులర్ ఆ కాండైలర్ అంటాం. ఆ కాండైల్ అనేది డిస్లొకేట్ అయిపోయినప్పుడు వీళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది కొంతమందికి. అది మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక ప్రాపర్ పొజిషన్లో చేసినప్పుడు మటుకు లేకపోతే రాదనమాట వీళ్ళకి. కొంతమందికి ఏమైనా ట్రామా జరిగినప్పుడు ఏమైనా రోడ్ యాక్సిడెంట్స్ కానీ వీళ్ళు బైక్లో నుంచి పడినప్పుడు కూడా కింద దవడ తగలడం వల్ల ఈ జాయింట్స్ పైన ప్రెజర్ పడి ఇరిగిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అటువంటిప్పుడు ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా వీళ్ళు నోరు తెరవడం అనేది ఇబ్బందిగా ఉంటుంది. కొంతమందికి జ్ఞానదంతం వస్తుంది. జ్ఞానదంతం వచ్చే దగ్గర కొంచెం వాపు రావడం వల్ల ఏమవుతుందంటే ఆ వాపు చేయరు. ఆ వాపు వల్ల ఈ మజిల్స్ అన్ని ఎఫెక్ట్ అవడం వల్ల ఏమవుతుందంటే ఆ నోరు తెరిచేదానికి చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారనమాట. జనరల్గా ఏంటంటే జ్ఞానదంతం వల్ల మన నోరు తెరవడం ఇబ్బందిగా ఉంటుంది. ఎవరికి యూత్ అనమాట, యూత్ అంటే 22 to 25 ఇయర్స్ వాళ్ళకి. వాళ్ళకి ఏంటంటే ఆ టైంలో జ్ఞానదంతం వస్తూ వాళ్ళకి పెయిన్ వస్తుంది. కొంతమందికి ఈ టీఎంజే ప్రాబ్లం అనేది కొంచెం ఏజ్ పర్సన్ అబౌవ్ 50 ఇయర్స్ వాళ్ళకి ఏంటంటే ఆ జాయింట్ ప్రాబ్లం వల్ల మనకి మొకాళ్ళ ప్రాబ్లం నడువుల నొప్పులు ఎలా వస్తాయి, అదేవిధంగా టెంపరమెంటల్ జాయింట్ నొప్పులు కూడా మనకు వస్తూ ఉంటాయి. ఈ క్లిక్కింగ్ సౌండ్స్ కొంతమందికి ఊరిన కొరికినా కొరకపోయినా ఆ జాయింట్ దగ్గర క్లిక్కింగ్ సౌండ్స్ అనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి సౌండ్లు వచ్చినట్టు. అటువంటి కూడా అటువంటి ప్రాబ్లం ఉన్నప్పుడు మనకేంటంటే ఈ ఏమైనా తినడం తినలేకపోతూ ఉంటారు, ఏమంటే పెయిన్ వస్తూ ఉంటుంది ఈ దవళ్ళ మొత్తం కూడా. ఆ విధంగా కూడా మనకి ఈ యొక్క నోరు అనేది తెరవడం కానీ క్లోజ్ చేయడంలో కానీ మనకి ఇబ్బంది వస్తుంది. డాక్టర్ గారు, 3D డెంటల్ హాస్పిటల్లో ఎలాంటి సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి? మెయిన్ ఏంటంటే ఈ 3D డెంటల్ హాస్పిటల్లో ఎక్కువ మంది ఏంటంటే 3D ఎందుకు పెట్టేస్తారని అడుగుతూ ఉంటారంటే 3D అంటే ఏంటంటే మెయిన్ ఏంటంటే 3 కాంపోనెంట్స్ ఉంటాయి 3D అంటే.
డెంటల్ స్కాన్, డెంటల్ డయాగ్నోసిస్, డెంటల్ ట్రీట్మెంట్స్ అనమాట. ఎప్పుడైతే పేషెంట్ మన హాస్పిటల్కి వచ్చినప్పుడు ఈ 3D డెంటల్ కేర్కి ఫస్ట్ వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉందో మనం స్కాన్ చేసిన తర్వాత వాళ్ళ సమస్యను గుర్తిస్తాం. దాన్ని గుర్తించిన దాన్ని మనం ఏంటంటే ఒక సమస్య అంటాం, దాన్ని డయాగ్నోసిస్ అంటాం. ఆ కరెక్ట్గా డయాగ్నోజ్ చేసినప్పుడు కరెక్ట్ డెంటల్ ట్రీట్మెంట్ మనం ప్రొవైడ్ చేయగలం అనమాట. ఈ 3D డెంటల్ హాస్పిటల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి పేషెంట్ ప్రాపర్గా స్క్రీన్ చేసేసి ఆ యొక్క సమస్యను గుర్తించి కరెక్ట్ ట్రీట్మెంట్ ఇవ్వడం. అదేవిధంగా కొంతమందికి 3D డెంటల్ స్కాన్ అంటాం. 3D స్కాన్ అంటే 3D ఇమేజ్ వస్తుందన్నమాట. కొంచెం వెరీ మిల్లీమీటర్లో కూడా ఏమైనా డెంటల్ సమస్య ఉన్నట్లయితే ఈ 3D స్కాన్ అంటాం. ఈ 3D స్కాన్ సహాయంతో ఏం చేస్తామంటే వాళ్ళు బోర్ యొక్క డెన్సిటీ ఎలా ఉంది, మన ఇంప్లాంట్స్ ఏమైనా, కొంతమందికి దంతాలు లేనప్పుడు మనం ఇంప్లాంట్స్ పెట్టాల్సి వస్తుంది అనమాట. ఆ బోన్ యొక్క డెన్సిటీ ఎలా ఉంది, ప్రాపర్ హై డెన్సిటీ చూస్తాం, క్వాలిటీ ఆఫ్ ద బోన్ అనమాట, ఎముక యొక్క దృఢత్వాన్ని మనం ఈ స్కాన్ ద్వారా తెలుసుకుంటాం. అదేవిధంగా ఆ యొక్క డెంటల్ స్కాన్ ద్వారా ఏమన్నా లైక్ సిటీ స్కాన్ అనమాట, ఏమన్నా ఎక్కువ ఈ 2D ఇమేజ్లో మనకు కనపడినటువంటి సమస్యను ఎలా ఎక్స్టెన్షన్ ఉందా, లేజన్ అనేది ఏమన్నా చిన్న చిన్న ప్రాబ్లం ఉంటే దాన్ని ఎంతవరకు ఎక్స్టెన్షన్ ఉందనే విధంగా మనకు ఆ 3D స్కాన్లో తెలుస్తుంది అనమాట. ఆ 3D స్కాన్ సహాయంతో ఎవరికైతే అవసరం అవుతుందో ఆ 3D స్కాన్ సహాయంతో మనం వేరే ఫర్దర్ నెక్స్ట్ లెవెల్ ట్రీట్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈ 3D అని పెట్టడం జరిగింది. డాక్టర్ గారు, వివిధ రకాల దంత సమస్యలతో బాధపడే దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకి మీరిచ్చే సలహాలు సూచనలు ఏమిటి? చాలామంది అండి, ఎక్కువ మంది ఏంటంటే బీపీ, షుగరు, ఇతర గుండె సంబంధిత వ్యాధులు, శ్వాస సంబంధిత వ్యాధులు, నరాల వ్యాధులు, ఎన్ని రకరకాల ఏదో ఒక రకం ఎముకలతో నొప్పులతో బాధపడేవాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఏంటంటే డెంటల్ సమస్యలు ఉంటాయన్నమాట. వీళ్ళందరూ కూడా ఏంటంటే డెంటల్ డాక్టర్ని సంప్రదించరు ఫస్ట్. ఆ స్పెషాలిటీ వాళ్ళు డెంటిస్ట్ని కలమని చెప్పేంతవరకు వీళ్ళు డెంటల్ డాక్టర్ దగ్గరకు రారు. వీళ్ళకి ఏంటంటే భయం, ఈ డెంటల్ డాక్టర్ కాడికి పోవాలంటే ఇంజెక్షన్లు ఇస్తారు, నొప్పి వస్తుంది అది ఇది అని. ఎవరైనా ముఖ్యంగా ఏంటంటే మెయిన్ ఈ సిస్టమిక్ ప్రాబ్లమ్స్ అంటాం, కొంతమందికి హార్మోనల్ డిసీజ్ ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. ఆ ఎండోక్రైనాలజీ అంటాం, వాళ్ళకి ఆ హార్మోన్లు ఏమైనా ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు రకరకాల ఎక్కువ లేడీస్కి వస్తూ ఉంటాయన్నమాట. ఆ లేడీస్కి వచ్చినప్పుడు కొంతమంది జనరల్గా ఏంటంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఫస్ట్ వచ్చేది ఎక్కువ పాపులేషన్ కూడా డయాబెటిక్ మిలిటస్ అంటాం. ఈ షుగర్ వ్యాధి ఉన్న వారికి ఏంటంటే బాగా గమ్స్ అనేవి ఎక్కువగా ప్రాబ్లం అవుతూ ఉంటాయి ఎక్కువ మందికి. వాళ్ళు ఇంకోటి కొంతమందికి లేడీస్ పిల్లలు పుట్టాలని వేరే హార్మోన్స్తో ట్యాబ్లెట్ తీసుకుంటూ ఉంటారు. ఆ హార్మోన్ ఇబ్బంది వల్ల కూడా ఏమవుతాయంటే వీళ్ళకి ఆ గమ్స్ అనేవి ఎక్కువ వాపు రావడము జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా టూత్ అనేవి లూజ్ అయిపోవడం అనేది జరుగుతూ ఉంటాయి అన్నమాట ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల. అటువంటి వాళ్ళు కూడా ఏంటంటే తప్పనిసరిగా డెంటల్ డాక్టర్ని కన్సల్ట్ ఆ సమస్యలు చూపించి తర్వాత మళ్ళీ వాళ్ళ యొక్క రెగ్యులర్ డాక్టర్ని గైనకాలజిస్ట్ని కలిసినట్లయితే వాళ్ళిద్దరు గైడెన్స్లో మీకు ఒక ట్రీట్మెంట్ అనేది సరైన పరిష్కారం, మీ యొక్క సమస్యల పరిష్కారం దొరుకుతుంది. అలా కాకుండా మీరు ఓన్లీ గైనకాలజిస్ట్ని కలిసినట్లయితే వాళ్ళు ఆ డ్రగ్స్ వస్తారు మీకు తెలియదు వాళ్ళకి డెంటల్ సమస్యలు ఉన్నాయని, వాళ్ళ యొక్క ప్రిస్క్రిప్షన్ ప్రకారం వాళ్ళ యొక్క మీ యొక్క ప్రాబ్లం ప్రకారం వాళ్ళు ట్రీట్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా మీకు ఏమైనా సమస్య వచ్చినప్పుడు అది డెంటల్ డాక్టర్ దగ్గర కలిసి మళ్ళీ డెంటల్ డాక్టర్ ఒపీనియన్ తీసుకెళ్ళి వాళ్ళకి మీరు ఇన్ఫామ్ చేసినట్లయితే వాళ్ళ యొక్క ఆ ట్రీట్మెంట్ ప్లాన్ మోడిఫై చేసిన తర్వాత మీకు యొక్క ఆ మెడిసిన్స్ వాడడం వల్ల వచ్చే సమస్యను మనం రెక్టిఫై చేసుకోవచ్చు. అదేవిధంగా గుండె సంబంధిత వ్యాధులు కానీ, శ్వాస సంబంధిత వ్యాధులు కానీ, శ్వాస సంబంధం కొంతమంది ఇన్హేలర్ వాడతాం, అవి కూడా స్టెరాయిడ్స్. ఆ స్టెరాయిడ్ వాడడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఆ సలైవేషన్ తగ్గడం వల్ల మళ్ళీ వెనకాల టీత్ అన్నింటి కూడా క్యావిటీ ఫామ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. వాళ్ళు కూడా ఏం చేయాలంటే ఆ క్యావిటీ ఫామ్ అయిపోయి ఆ టీత్ అనేవి రంగు మారడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో వాళ్ళు ఏం చేయాలంటే మళ్ళీ డెంటల్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఇమ్మీడియట్గా మళ్ళీ వీళ్ళు ఒపీనియన్ వాళ్ళకి షేర్ చేసుకున్నట్లే ఈ సమస్యలన్నీ కూడా ఇంటర్ రిలేటెడ్గా ఉంటాయి, ఒక డిపార్ట్మెంట్ ఇంకో డిపార్ట్మెంట్, అందువల్ల ఒక డాక్టర్ దగ్గర పోయిన తర్వాత కూడా అది ఆ సమస్యను పరిష్కరించాలంటే డెంటల్ డాక్టర్ దగ్గరకు చూపించుకోవాలి. అదే కిడ్నీ సంబంధిత వ్యాధులు బాధపడే వాళ్ళు కూడా ఏం చేయాలంటే ప్రతి ఏ డిపార్ట్మెంట్లో ఏ జబ్బు ఉన్నా కూడా డెంటల్ రిలేటెడ్ ఉండడానికి డెంటల్ డాక్టర్ని సంప్రదించి ఆ పరిష్కారాన్ని మీరు తీసుకోవాలి. డాక్టర్ గారు, చిగుళ్ళ వ్యాధికి పరిష్కారం తెలియచేయండి. చిగుళ్ళ వ్యాధులు అనేవి ఎందుకు వస్తాయి? జనరల్గా ఏంటంటే పూర్ ఓరల్ హైజీన్, మనం ప్రాపర్గా బ్రష్ చేసుకోకపోవడం వల్ల, మాల్ న్యూట్రిషన్, మనం ప్రాపర్గా తినకపోవడం వల్ల, అదేవిధంగా ఏమన్నా డిసీజులు ఉన్నప్పుడు మనకి చిగుళ్ళ వాపు అని వస్తుందో ఆ చిగుళ్ళ వాపులకి ఫస్ట్ ఏం చేయాలంటే ఓరల్ ప్రొఫైలాక్సిస్, డెంటల్ ఏంటంటే సూపర్ఫిషియల్ క్లీనింగ్ అనమాట, దంతాలు పైనటువంటి డస్ట్ అంతా కూడా క్లీన్ చేస్తారు. సెకండ్ ఏంటంటే ఎప్పుడైతే ఆ చిగుళ్ళ వాపు అనేది బియాండ్ దాటిపోయి ఉంటుందో ఆ టూత్ సపోర్టింగ్ స్ట్రక్చర్ అంటాం, ఈ గమ్స్ అనేవి ఏంటంటే మన టీత్ అనేవి హెల్తీగా స్ట్రాంగ్గా ఉండడానికి
ఈ గమ్ అనేవి ఉపయోగపడతాయి. ఎప్పుడైతే ఈ గమ్ ఎఫెక్ట్ అవుతుందో మన టీత్ అనేవి లూజ్ అయిపోయే అవకాశం, కదిలిపోయే అవకాశం అనమాట. ఈ కదిలిన వల్ల మనం ఆహారం తీసుకోవడంలో ఇబ్బంది పడతాం అనమాట. అటుపడ్డప్పుడు మనం ఏం చేయాలంటే లేజర్ ట్రీట్మెంట్ లేదు, గమ్ సర్జరీ అంటాం. గమ్ సర్జరీ ద్వారా ఏంటంటే లోపల ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ అంతా కూడా ఆ చిగుళ్ళని ఓపెన్ చేసి శుభ్రపరచడం వల్ల ఆడ ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ క్లీన్ చేయడం వల్ల ఆ చిగుళ్ళు అనేవి హీల్ అవుతాయి. ఆ చిగురు వాపు తగ్గిపోవడం వల్ల ఏమవుతాయంటే మన టీత్ అనేవి స్ట్రాంగ్గా గట్టిగా ఉంటాయి అన్నమాట. ఆ గట్టిగా ఉండడం వల్ల మనకి నార్మల్గా ఫంక్షన్ లేక వస్తాయి. అలాగే ఆ చిగుళ్ళు ఏంటంటే ప్రాపర్గా మనం ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ ఇన్ఫెక్షన్స్ అన్ని రెక్టిఫై చేయడం వల్ల మనకి ఆ గమ్స్ అన్ని రెస్టోర్ అవుతాయి. నార్మల్ స్టేజ్కి తీసుకురావడం వల్ల ఏమవుతుందంటే మనం ఆరోగ్యంగా మన యొక్క దంతాలు ఉండడం వల్ల మనం ఆహారం తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. నోట్లో ఉన్నటువంటి వివిధ భాగాలు, వాటి వల్ల ఉపయోగాలు, ఒకవేళ దవడలు ఏమైనా పార్ట్ ఎఫెక్ట్ అయినప్పుడు మనకు వచ్చే దుష్పరిణామాలు ఎన్నిటి గురించి మనం ఈ ప్రోగ్రాంలో మనం వివరించడం జరిగింది. ఇంకా ఏమైనా మీకు దంత సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే మన దగ్గర ఉన్న డెంటల్ డాక్టర్ను సంప్రదించి మీ యొక్క సమస్యలను ఇమీడియట్గా పరిష్కరించుకోవాలని కోరుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.